టెండర్ ద్వారా ఒక ధర ప్రభుత్వాన్ని మూడు నెలలు టైం ఇచ్చారు మూడు నెలలు ఇచ్చారు అయిపోయింది అది ఒక పాయింట్ చెప్తారు ఇప్పుడు వాళ్ళేమంటారు మూడు నెలలు అయిపోయింది అంటారు మీ ప్రభుత్వం హయాంలో సంవత్సరం దాకా మక్కలకు టైం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే ఓపెన్ మార్కెట్లో ధర తక్కువ ఉన్నప్పుడు ఉన్న టెండర్ని వదులుకుంటే మళ్ళీ రాబోయే టెండర్లో ఇంకొక వెయ్యి కోట్లు పోతాయి మళ్ళీ టెండర్ అనుకోండి దీనికి రెండు వేలు కూడా రాకపోవచ్చు పంతొమ్మిది వేలు కూడా రాకపోవచ్చు ఎందుకు రాకపోవచ్చు అక్కడ బియ్యందరూ లేదు తర్వాత భారత్ రైస్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇరవై ఐదు రూపాయలకు మిగతా వాళ్ళకి ఇస్తుంది ఎగ్జాక్ట్ పూర్ పూర్ పీపుల్కి ఏమో ఫ్రీగా ఇస్తున్నారు ఇరవై ఐదు రూపాయలకు దేశవ్యాప్తంగా ఒకే ధరకు ఇవాళ భారత్ రైస్ పేరుతో ఇస్తున్నారు ఈ ప్రభావం ఎట్లా పడుతుందంటే బియ్యం ధరలు దేశీయంగా ఉండే ఛాన్స్ లేదు ఆ ఎక్స్పోర్ట్ చేయాలంటే కూడా దీనికి ప్యారిటీతో పారిటీ పోతాయి కాబట్టి ఈ పరిస్థితులలో లేనిది ఉన్నట్టు అప్పుడు కనుక టూ జీ స్కామ్ త్రీ జీ స్కామ్ అనేట్లయితే అపనిందల పాలు చేసి కాంగ్రెస్ పార్టీని అపనిందల పాలు చేసి మీరు ఇలా అమ్ముంటే ఇలా వచ్చుంటే ఇలా ముప్పై ఏళ్లకు ముప్పై ఏళ్లకు ఈ లైసెన్స్ ఫీజులో లక్ష కోట్లని ముప్పై ఏళ్ళు అని అసలు తీసుకున్న ఓడాఫోన్ దివాలు తీసింది తీసుకున్న అనిల్ అంబానీ దివాల్ తీసిండు ఈ రోజున తీసుకున్న టెండర్స్ కూడా వాళ్ళు అమ్ముకోలేకపోతే తక్కువకైనా అమ్ముకొని వాళ్ళు ప్రభుత్వం డబ్బు కట్టాలి లేకుండా ఏమిటి కోల్పోతారు ఈ అంశాన్ని రాజకీయం కోసం వినియోగించుకోవడం కంటే తెలంగాణలో నల్గొండ జిల్లాని చాలా ప్రతిష్టాత్మక జిల్లా అని చెప్పి గత ప్రభుత్వంలో అనేక విషయాలు చెప్పినారు కదా ఆ జిల్లాకు సంబంధించిన అధ్యక్షుడే బకాయపడటం ఏంది మీరు వదిలిపెట్టడం ఏంటి ఈరోజున అతను అరెస్ట్ కావడం ఏంటి దీని బాధ్యత ఎవరు వహించాలా గత ప్రభుత్వంలో కూడా ఎందుకు జరిగింది బికాజ్ బియ్యానికి లేదు కాబట్టి అంత స్టేల్మేట్ ఏర్పడింది ఇవాళ కూడా ఏదో ఒక ధరకు బయటకు వెళ్ళిపోయే సందర్భంలో మళ్ళీ ఇలాంటివి క్రియేట్ చేస్తే మళ్ళీ అంశం మొదటికే వస్తుంది ఇది రైతాంగానికి కానీ ఇటు ఆహార పరిశ్రమలకు కానీ ఇది ఉపయోగపడే మంచిది ఎందుకంటే ఇక్కడ ధాన్యం మిల్లింగ్ జరిగితే పొట్టు దొరుకుతుంది తవుడు దొరుకుతుంది దాని తర్వాత కోళ్ల పరిశ్రమ ఆయిల్కి దొరుకుతుంది అనేక అంశాలు ఉన్నాయి ఆధారపడి ఇక్కడ మిల్లింగ్ జరగాలనేది అందరు కోరుకునేది తర్వాత ఇరవై ఐదు శాతం మంది దగ్గర ధాన్యం లేదు డెబ్బై ఐదు శాతం మంది దగ్గర ధాన్యం ఉంది ఈ ధాన్యం లేని వాళ్ళందరూ కూడా ఈ ఈ ఈ టెండర్ ప్రక్రియ ఎన్ని సంవత్సరాలు సాగదిస్తే వాళ్ళకంత లాభం దీన్ని ఆరోపణల పర్వం చేసి దీన్ని అపనిందల పాలు చేసి ఇది మళ్ళీ అయింది అనుకోండి మళ్ళీ టెండర్ బిల్ ప్రాసెస్ ఇది ఏంటంటే వాళ్ళకి ఇప్పటికే నాలుగు ఏళ్ళు ఫ్రీగా వచ్చింది ఈ ధాన్యం వాళ్ళ దగ్గర ధాన్యం నిలబెట్టుకునే పరిస్థితి ఎట్లా ఉందంటే ప్రభుత్వం ఈ టెండర్ బిల్స్తుంది పోతుంది ఇక టెండర్ పిలుస్తుంది పోతుంది చెప్పి వాళ్ళ సంవత్సరం నుంచి ఎదురు చూసి వాళ్ళ దగ్గర ధాన్యం ఉంది వాళ్ళు వేరే వ్యాపారం చేసుకోవాలి ఉంది డెబ్బై శాతం మంది సమస్య ఎట్లుందంటే గోడౌన్ స్పేస్ ఆక్యుపై ఉంది వాడు ప్రైవేట్ వ్యాపారం చేసుకోలేని పరిస్థితులు ఉన్నాడు ఇక అయితుంది టెండర్ ఇగవుతుంది అని సంవత్సరం నుంచి నానబెడుతున్నాడు వాడేమో భయపడి వాడు ఆపుకున్నాడు వాడికి నష్టం జరుగుతుంది ముందే బియ్యం అమ్ముకున్నాడు దొంగ మార్కెట్లో బియ్యం అమ్ముకున్నాడు ఇది ఎన్ని రోజులు సాగతి ఆయన రోజులు లాభమని వాడు చూస్తారు తొందర తొందరదేగాలని వీళ్ళు చూస్తారు సో కాబట్టి ఇదంతా కూడా సమాజానికి హితంగా కోరుకోవాలి తప్ప ఈ వ్యక్తిగత నింద ఆరోపణలు చేసి గతంలో సివిల్ సప్లైస్ మంత్రిగా చేసిన వారు కూడా చాలా హానెస్ట్గా పనిచేసిండు రవీందర్ సింగ్ గారు కూడా దీన్ని ఎక్రవాళ్ళన్నీ తేల్చాలని ప్రయత్నం చేసిండు ఆయన ఆయన ఏ పార్టీ అయినా ఆయన కూడా చాలా విపరీతంగా కొన్ని మిల్స్లలో పోయి లేని వాళ్ళని అప్పటికప్పుడు అరెస్ట్ చేయించాలని కూడా ఆయన అన్నారు సో అది ఆ శాతం ఏమో తక్కువ ఉంది ఇరవై ఇరవై శాతం కంటే ఎక్కువ లేదు అది కానీ ఆ ఇరవై ఐదు శాతం మంది ట్రాప్లో పడి ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ టెండర్ రద్దు చేసి మళ్ళీ మళ్ళీ రానున్న రోజుల్లో మళ్ళీ టెండర్ పిలిస్తే కాలం జరుగుతుంది మళ్ళీ ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళకి మేలు మేలు జరుగుతుంది తర్వాత మళ్ళీ టెండర్ తక్కువ జరగబోతే మళ్ళీ అది ఇంకొక నష్టం అది ఇంకొక నష్టం కాబట్టి ఆరోపణలు నిజం గవర్నమెంట్ కే నష్టం అది ఆరోపణలు నిజం లేదు కాబట్టి ప్రభుత్వం ముందుకే వెళ్ళాలని నేను భావిస్తాను ఒకసారి రవీంద్ర సింగ్ గారు మీరు కూడా ఇందాక చెప్పారు దేవేంద్రెడ్డి గారు